ప్రతి ఇంటికి వెళ్ళి బాబు నువ్వు పూజ చెయ్యి అని నువ్వు చెప్పలేవు. మా మతంలో అవి చేయలేంగా, మన పని కాదుగా, మనది వ్యక్తిగతం, మన మన మతం అంటే వ్యక్తిగతం. మరి ఇప్పుడు ఇలా ఇంటింటికి వెళ్ళి వీళ్ళు పుస్తకాలు పంచిపెట్టి మతం మారమని అడుగుతున్నారు, మీరేమంటారు అసలు? దానికైతే ఎలా చెప్పాలంటే అర్థం కాదు. అంటే మన హిందూ ధర్మంలో పుట్టి బయట వాళ్ళు వచ్చి చెప్పినంత మాత్రం మారిపోతే వాళ్ళకి ఆ రోగం బాగా జరిగిపోతుంది, ఈ రోగం బాగా జరిగిపోతుంది, మీరు ప్రార్థన చేస్తే సరిపోతుంది అనేది అంత తప్పు స్వామి. అంటే మరి ఇప్పుడు ఇంకా ఇప్పుడు ప్రార్థన చేస్తే రోగం తగ్గిపోయేటట్లయితే అమెరికాలో హాస్పిటల్ ఉండకూడదుగా, ఉండకూడదు, ఏమి ఉండకూడదు కదా. వాళ్ళు వాళ్ళ దేశం కదా, వాళ్ళు నమ్మిన ఎంతమంది దరిద్రులు ఉన్నారో వాళ్ళ కోడీసులు అయిపోవచ్చు కదా. ఎందుకు అవ్వట్లేదు? అంత బూటకం, అంత నాటకం, అంటే వ్యాపారం, వ్యాపారం, వ్యాపారం. వాళ్ళు దాంట్లో ఒక లీడర్ మారుంటారు, ఆ లీడర్కి నీకు ఇంత ఫండ్స్ ఇస్తాం, అంత ఇస్తాం, ఇంత ఇస్తాం, నువ్వు పోయి మార్చు, మతాన్ని మార్చు అని ప్రేరేపించి వాళ్ళు శుద్ధంగా ఎవరు లేరు సార్ దాంట్లో. ఇప్పుడు పోని మతం మారిపోతే మతానికి నువ్వు మీరు మతం గురించి చెప్పకుండా నీ నీ పని నువ్వు చూసుకో, అంతేగాని ఊళ్ళో పనికి వచ్చి మా మార్చు, ఇది మార్చు, అది మార్చు, మా దేవుడికి మీకు సాక్షాత్ ఇది చేస్తాడు. పోనీ సార్, ఏం పేరు అన్నారు? గురునాథ్. గురునాథ్, గురునాథ్ గారు, ఇప్పుడు వాళ్ళు మతం మారడం అనేది ఓ పార్టీ మారినట్టు అనుకుందాం, కదా, పార్టీ మారడం అంతేగా, పార్టీ మారిపోతారు, ఎంతమంది మారిపోవట్లేదు చూడండి, పార్టీ మారినట్టు మతం మారారు సరే కాసేపు. పోనీ వాడు నమ్మిన దాన్ని ఏదో వాడు చెప్తే పర్వాలేదు, అది మానేసి మీ దేవుడు రాయి, మీ దేవుడు దెయ్యం, అది అది చాలా తప్పు. అసలు మన మతం గురించి మాట్లాడడానికి అధికారం లేదు. వాడు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచేగా మళ్ళీ పుట్టి పెరిగినాడు వాడేమో, అక్కడ వాళ్ళకి పుట్టలేగా, ఇక్కడే పుట్టి ఈ తిరుపతిలోనే పుట్టి, ఈ తిరుపతిలోనే డ్రైవర్లు చాలా మంది ఉంటారు, అదే ఎత్తుకొని ఆడ వెళ్తారు. మన వెంకటేశ్వర స్వామి దగ్గర ఎంత బతికేదే, వెంకటేశ్వర స్వామి మీద బతికేది అక్కడే. కానీ చెడ ఇది వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, నువ్వు సాయం ఆదివారం అయితే నీకు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి ఓటకం అంతా. కానీ అదంతా తప్పు, చాలా తప్పు అండి. వీళ్ళు నరకానికి వెళ్తారు అది కాదు. ఇప్పుడు వాళ్ళు బెదిరిస్తారు ఏమనంటే, ఇప్పుడు నేను మీ దగ్గరికి బండి కొందామని వచ్చానండి, ఏదో బేరం ఆడాను, సరే నాకు నచ్చలేదు, మీరు 12,000 చెప్పారు, నేను 8,000 అడిగాను అనుకోండి, మీరు ఇవ్వనన్నారు, నేను ఇంకో షాప్కి వెళ్ళొచ్చు, వెళ్ళకూడదా? వెళ్ళచ్చు. అంతే కదా, ఇప్పుడు నేను మీ దగ్గర కొనకుండా వెళ్ళిపోతే నన్ను చెప్పిస్తారా? ఎందుకు చెప్పిస్తాము? బెదిరిస్తారా? ఎందుకు చేస్తాం? వాళ్ళ ధర్మం అది, మీకు నచ్చింది రెడీ తీసుకోవాలి, లేదంటే కొందా ఉండాలి. అంతేగా, మీరు బేరవాడే హక్కు నాకుంది, కాదని చెప్పే హక్కు కూడా మీకుందిగా. అంతే అంతే కదా, అవునా? అదే మరి కదా, ఇప్పుడు వాళ్ళ గురించి నువ్వు నా యేసు ప్రభు ఇదో అదో ఏ దేవుడు, అన్ని దేవుళ్ళు ఒకటే కాకపోతే చెప్పండి మా దేవుడు ఇది ఇది అని, అంతేగాని మా మతంలో చేరండి, లేకపోతే చెప్పిస్తారు, లేదండి నరకానికి పోతారు, పోతారు. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ఇలాంటి మీలాంటి బైకులు అమ్మే షాపులు ఇంకా ఉన్నాయి కదా. ఉన్నాయి, ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను ఇక్కడే కదా, అక్కడైనా కొనొచ్చుగా, కొనుక్కోవచ్చు. మీరు అది మా రేటు ఎక్కడ, నాకు బండి నచ్చాలి, రేటు నచ్చాలి, రేటు నచ్చాలి, అది మానేసి మీరు బెదిరించేస్తే ఎలాగండి? అదే కదా. ఏ పంతులు, నువ్వు మా దగ్గర కొనకపోతే సర్వనాశం అయిపోతావు, నీకు యాక్సిడెంట్ అయిపోద్ది అంటే ఎట్లుంటుంది అంటారు? వాడు ఆ ఫీలింగ్ తోనే పోయి జరగడం జరిగిపోతున్నాడు. అవునా? ఆ ఫీలింగ్ మెదడులో మెదతా ఉంటుంది. ఇప్పుడు మీరు తిరుపతిలో పుట్టారు, తిరుపతిలో పెరిగారు, అక్కడ వెంకటేశ్వరం పెట్టుకున్నారు, ఐప్సమ్ మాల వేసుకున్నారు, గోవింద అంటారు, స్వామి స్వామి చరణం అంటారు. ఇప్పుడు ఇంకెవరన్నా గోవింద మాల వేస్తే మీరు ఏమి అవహేళన చేయరుగా? భవానీ మాల వేస్తే అవహేళన చేయరుగా? మేము కూడా ఆ మాల నుంచి అది 11 రోజులు వేసి ఇక్కడికి. అది కానీ మనకి అన్నీ ఒకటే అని ఫీల్ అవుతున్నాం కదా. అంతే, మరి జంపైన కంపుగాళ్ళు ఏమంటారంటే, మా దేవుడు ఒక్కడే నిజమైనవాడు, మీ దేవుడు బొమ్మలో, మీరు నరకానికి పోతారు. తప్ప కదా, చాలా తప్పు, చాలా తప్పు. బెదిరించేవాడు గాడ్ అవుతాడా, గుండె అవుతాడా? గుండె అవుతాడు. ఒక సామాన్యుడు చెప్పాడు. అప్పుడు ఇప్పుడు కావాల్సింది ఇలా బైక్ రిపేర్ చేసే మెకానికే కాదు సార్, ఇలా బ్రెయిన్ రిపేర్ చేసే మెకానిక్ కూడా కావాలి. చూద్దాం వీళ్ళు బ్రెయిను, లేకపోతే ఎంత పెద్ద వెంకటేశ్వర మనకు ఉంటే, ఎంత పెద్ద కొండ ఉంటే, ఆయన మీద బతుకుతూ ఆయన పేరు పెట్టుకుని సర్టిఫికెట్లో కూడా అదే పెట్టుకుని కులం వాడేసుకుంటావు, మతం వాడేసుకుంటావు, పేరు వాడేసుకుంటావు, మీ దేవుడు దేవుడు కాదు, దేవుడు
అంటే ఎట్లా ఉంది అది? మూడు తెచ్చా, పూలు కావాలి మూడు తెచ్చా, ఆ చీర కావాలి మూడు తెచ్చా, నగలు కావాలి మూడు వద్దు. పర్లేదు, వీళ్ళందరూ దేవుడు సీ ద ఎండ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్.